వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఇలాటి న్యూస్. ని ప్రసన్న, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీకెండ్ లాక్డౌన్ పరిశీలిస్తాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి. 10 మంది కరోనా పేషెంట్లకు కరోనా కిట్లను అందజేసిన శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూరిపల్లి సుజాత. గంభీరావుపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మండల ప్రజాప్రతినిధులు. ముస్తాబాద్ మండలంలో అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యం, వర్షపు నీటిలో తేలిన ధాన్యాన్ని చూస్తూ రైతులు కన్నీటి పర్వం. బోయినపల్లి మండలం మల్కాపూర్లో ముగిసిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులను అందజేసిన సర్పంచ్ కోరిపు నరేష్. బెంగాల్లో బీజేపీ గెలవడాన్ని చూసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని బోయినపల్లి మండల బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బోయినపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నందిగ్రామ్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీ ఓడిపోయిన సందర్భంగా బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని మండల బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి, మండల కార్యవర్గ సభ్యులు బొట్టుకు తిరుపతి, సవనపల్లి అనిల్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఓడిపోయిన సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కోరుతూ ఉంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. ఈ యొక్క రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారానికి వస్తుందని చెప్పి సూచికగా అంతకుముందు 3 ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఈరోజు 75 సీట్లకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తల మీద దాడులు చేస్తూ చంపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భయపడి పార్టీని అదైతారని చెప్పి, దూరం అవుతారని చెప్పి పార్టీ అభివృద్ధి కాకుండా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ గుండాలు గుండాలాగా ప్రవర్తిస్తూ టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీకి ఓట్లు వేసిన వారిపైన దాడులు చేస్తారు. ఖబర్దార్, ఇట్లాంటి సహించమని తెలియజేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఖచ్చితంగా బీజేపీ అధికారులకు ఖచ్చితంగా తెలియజేస్తూ. శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూరిపల్లి సుజాత స్తంభంపల్లి గ్రామంలోని కొందరు దాతల సహకారంతో 10 మంది కరోనా పేషెంట్లకు కరోనా కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సూరిపల్లి సుజాతకు గ్రామ ప్రజలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాయకులు, యువకులు, మేధావులు కరోనా పేషెంట్ల కోసం మీకు తోచినంత సహాయం చేయాలని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంకినపల్లి ఉపేందర్, బొంగాని శ్రావణ్, అక్కినపల్లి శ్రావణ్, ఎర్రా దేవరాజు, బొంగాని అశోక్ గౌడ్, అక్కినపల్లి శేఖర్, బొంగాని ప్రశాంత్, వేదిర ప్రశాంత్, కోవిడ్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. శానిటైజర్లు, ఫ్రూట్స్, మెడికల్ కిట్, కూరగాయలు, గుడ్లు, శానిటైజర్లు, మాస్కులు, మరి వాలంటీర్స్ కోసము ఈ ఫేస్ షీట్స్, ఇంకా చాలా రకాల వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాము, కరోనా ఈ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ దూరంగా ఉండండి, మాస్కులు ధరించండి, దయచేసి అవసరమైతే తప్ప బయట తిరగద్దని మరొక్కసారి మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ సెకండ్ బోయినపల్లి మండలంలోని మనువాడ గ్రామంలో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి వచ్చిన KNM 1638 మినీ కిట్ రకాన్ని సుధీర్ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా యాసంగిలో వేయించడం జరిగింది.
వానాకాలం యాసంగికి అనుకూలంగా ఉండి తక్కువ పంట కాలంతో దీర్ఘకాలిక రకమైన బీపీటీకి ప్రత్యామ్నాయంగా పరీక్షించడం జరుగుతుంది. మంచి యాజమాన్యంతో ఎకరాకు 26-32 క్వింటాల్ దిగుబడి సాధించవచ్చని రైతు తెలిపారు. కె శేఖర్ సమన్వయకర్త జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ వారు క్షేత్ర సందర్శన పొలాన్ని పరిశీలించి పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధీర్ కుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి చీడపీడలు కూడా నేను గమనించలేదు ఈ పొలంలో. తర్వాత సారు వాళ్ళు మనకు ఏం చెప్తున్నారంటే ఇది బియ్యం కూడా బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అని అంటున్నారు. తర్వాత అన్నం కూడా బాగుంటుంది అని అంటున్నారు. ఒకసారి చూడాలి ఇది. అయితే ఇప్పటి వరకైతే నాకు చాలా బాగా అనిపించింది. తక్కువ కాలంలో మనకు పంట చేతికి రావడం అనేది చాలా బాగా అనిపిస్తున్నది. ఈ మెనికిట్ ఇచ్చిన వారికి, ఎరువా కేంద్రం వారికి, శేఖర్ సార్కు, మరి ఆ కేంద్ర అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో జూమ్ మీటింగ్లో ఎస్ఎంసీలకు శిక్షణ తరగతులకు నిర్వహించడం అయింది. ఈ జూమ్ మీటింగ్లో జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీ చందుర్తి చైర్మన్, వైస్ చైర్మన్లు, సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, హెచ్ఎంఎస్ టీచర్స్, ఎంఈఓ, సిఆర్పి, ఐఈఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎంపీపీ వంగా కరుణ, సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు కలిసి లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో 116 మంది లబ్ధిదారులకు చెక్కులు రాగా 25 మంది లబ్ధిదారులకు ఎంపీపీ, గ్రామ సర్పంచ్ కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ హైమద్, ఎంపీటీసీ భాగ్య దేవేందర్ రాజేందర్, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, తెరాస నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది, మేము లోకల్ ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు కలిపి ఇంటి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. గంభీరాపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీ సర్పంచ్ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, మరియు నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ మా మండలంలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల సందర్భంగా మా మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మంత్రి గారు కేటీ రామారావు గారికి, లబ్ధిదారులందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ మా ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో పాటు పలువురిని హత్య చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండాల వైఖరిని ముస్తాబాద్ బీజేపీ మండల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే అడ్డుకున్న బీజేపీ నేతలను దాడి చేయడంతో పాటు అడ్డుకోపోయిన మహిళా నేతలు సైతం తీవ్రంగా హతమార్చారని ఆరోపించారు. ఈ సంఘటనలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లరపు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరెండ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయన గారి పిలుపు మేరకు ఈరోజు మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టి మా స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై. మొన్న జరిగిన ఎలక్షన్లు ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో శాంతియుతంగా ఎలక్షన్లు జరిగితే అక్కడ కేవలం భాజపాకు మద్దతుగా పోతే మేము కూడా తిరిగి భౌతిక దారులకు సిద్ధం. ఇకనైనా మీరు తృణమూల పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే బీజేపీ కార్యకర్తలను అందరినీ గౌరవించుకుని లేనకపోతే అవసరమైతే దేశం మొత్తం కార్యకర్తలను వెస్ట్ బెంగాల్ పోయి మీపైన దాడికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. హైకోర్టు సూచనని పరిగణలోకి తీసుకుని తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని, పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఢిల్లీలో లాక్డౌన్ కారణంగానే రాష్ట్రానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. స్థానిక అవసరాలు, అక్కడి పరిస్థితులను బట్టి పొరుగు రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టుకున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు.
ముస్తాబాద్ మండలంలో కురిసిన అకాల వర్షంతో ఆరుకాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దైంది. ముస్తాబాద్ పోతుగాల్ గ్రామంలో ఒక్కసారిగా వచ్చిన వర్షంతో రైతులకు కావాల్సిన తాడిపత్రి లేకపోవడంతో కుప్పలుగా పోసిన ధాన్యం నీటిలో తేలాయి. అరగంటకు పైగా కురిసిన వర్షంతో కేంద్రాల్లో మొత్తం నీటితో నిండిపోయాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక చేతులు ఎత్తు చేసుకోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలైంది. వర్షపు నీటిలో తేలిన ధాన్యాన్ని చూస్తూ రైతులు కన్నీటి పర్యమయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ జానాబాయి, పోతుగాల్ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, భాజపా నేతలు, యువజన నాయకులు పరిశీలించి జరిగిన సంఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్లు చూస్తామని చైర్మన్ జాబాయి హామీ ఇచ్చారు. వడ్లు వాన బాగా పడ్డది, వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ పంట వడ్లకు ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ ఇట్లా చొరవ తీసుకొని వడ్లు ఇక్కడ పంట ఆగకుండా నడిపించేటట్టు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. అకాల వర్ష కారణంగా రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రైతులు చల్లంలో వడ్డు తీసుకొచ్చి కోసిండు, కానీ ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రం కాగానే మొదలైతుంది వర్షం పడుతుంది. కానీ ఈరోజు మధ్యాహ్నమే అనుకోకుండా అకాల వర్షం వచ్చి రైతులకు చాలా అనుకోలు దెబ్బతీసింది. అందుగురించి నేను మార్కెట్ చైర్మన్గా నా బాధ్యత రైతంగా నేను మా మార్కెట్ యార్డ్లో కూడా రైతులు సందర్శించి వాళ్ళకి నాలుగు నెలలు పంట పండించి ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మీకు రైతు మిల్లు చేయడానికి వాళ్ళకు ఈ కష్టం ఎక్కువైతుంది కాబట్టి దానిలో మీరు దృష్టి పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మీద దృష్టిలో పెట్టుకొని రైతులకు సానుకూలంగా స్పందించి ఈ విషయం మా పై అధికారులకు తీసుకపోతే తీసుకపోయి సాల్వేషన్ చేసే ప్రయత్నం చేస్తాము. దానికి రైతులు రైతు మిల్లర్స్ కూడా మాకు రైతులకు సహకరించాలని కోరుకుంటున్నాను. బోయినపల్లి మండలం మల్కాపూర్లో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ముగియడంతో మల్కాపురం జట్లు తలపడగా విన్నర్గా కరీంనగర్ వినాయక టీం మల్కాపూర్ జట్లు నిలిచాయి. 15 రోజులుగా జరిగిన పోరులో మొత్తం 30 జట్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ టోర్నీకి నగదు బహుమతికి సహకరించిన జోగినపల్లి శ్రీనివాసరావు, చెన్నాడి అమిత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు బహుమతులను సర్పంచ్ కోరేపు నరేష్ అందజేస్తారు. విజేతగా నిలిచిన జట్టుకు 25,000 నగదుతో ట్రోఫీని, రన్నర్కు 10,000 నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునీధర్, నిర్వాహకులు కోరేపు రమేష్, ఎండీ నజీర్, మల్లరపు వినోద్, కొలిపాక వేణు తదితరులు ఉన్నారు. చిన్నారి అమితరావు గారు, శ్రీనివాసరావు గారు, జోగినపల్లి శ్రీనాయక టీం విజేతగా నిలిచింది. సెకండ్గా ఆర్గనైజర్స్ టీం ఎంపీఎల్ ఆర్గనైజింగ్ టీం నిలవడం జరిగింది. ఈరోజు మల్కాపూర్ గ్రామంలో ఎంపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. గత 15 రోజులుగా మల్కాపూర్లో రోజువారీగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను జోగినపల్లి శ్రీనివాసరావు గారు మరియు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ గారు ఆర్థిక సహాయం అందజేసి యువకులను ప్రోత్సహించడం జరిగింది. కావున మా మల్కాపూర్ గ్రామం తరఫున మరియు ఈ యూత్ తరఫున నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బెంగాల్లో కొనసాగుతున్న హత్యకాండ, విధ్వంసకుహాన, సెక్యులర్ వాదులకు ఓ వర్గం మీడియాకు కనిపించడం లేదా అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ రాజకీయం కోసం పనిచేయట్లేదు, అధికారం కోసం పనిచేయట్లే, కేవలం బెంగాల్ను కాపాడుకునేందుకు ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని, హిందువులపై దాడులు జరిగితే దాడులు కావా, హిందువుల ప్రాణాలకు విలువ లేదా అంటూ బండి సంజయ్ తెలిపారు. గెలవడమే ముఖ్యమని భావించేటువంటి ఈ కుహన లౌకికవాదులు, కుహన సెక్యూరి పార్టీ అందరూ కూడా కేవలం రాజకీయ స్వార్థంతో బెంగాల్ను ఉపయోగించుకుంటే తప్ప నిజంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రజాస్వామ్యం రక్షించాలని చెప్పి ఆలోచన లేకపోవడం, దాన్ని గుర్తించే భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంతో ఎన్నికల్లో పోటీయలే, అధికారం కోసం ఎన్నికల్లో పోటీయలే. వేములవాడ పట్టణంలో పాలక వర్గం పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆధ్వర్యంలో పాక్షిక స్వచ్ఛంద స్వీయ నియంత్రణను నిర్ణయించడం జరిగింది. కరోనా మరణాలు కేసులు పెరుగుతున్న దృష్ట్యా వర్తక వ్యాపారులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి స్వచ్ఛంద స్వీయ నియంత్రణ చేయాలని కోరినందున చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మున్సిపల్ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేసి 10 రోజుల పాటు వేములవాడ పట్టణంలో పాక్షిక స్వచ్ఛంద స్వీయ నియంత్రణ నిర్ణయించడం జరిగింది. కావున వ్యాపారులు ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు షాపులు తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు, రాజేందర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వర్తక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం.
అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్లోని కూడా ప్రముఖులకి గౌరవ కాన్స్టర్స్కి పౌరుల సభ్యులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా కరోనా తీవ్రమైన వల్ల అంటే రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరగడం కావచ్చు, రోజు రోజుకి మరణ సంఖ్య పెరగడం వల్ల మన కుటుంబంతో పాటు పట్టణ ప్రజల ఆరోగ్యాలు కూడా మన కింద చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ఒకరికొకరు సహకరించుకుంటూనే మరి పని సాధ్యమవుతుంది. మరి ఎవరు మనకెందుకులే పక్క షాప్ తీస్తున్నారు, మనం కూడా తీద్దామని ఆలోచన మాత్రం రానివ్వకండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పాక్షిక స్వేనేంద్ర ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఇది రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, మన అందరం చూస్తున్నాము రోజు. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంచుకున్న వివిధ రకాల వ్యాపార సంస్థల అందరికీ ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉదయం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంటే రేపటి స్టార్ట్ అయిన ఈ పాక్షిక స్వీయ నియంత్రణ ల్యాబ్లో స్వీయ నియంత్రణ 15 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. తర్వాత మరి ఏ రకంగా ఉంటుంది, మరి దీని తర్వాత చర్యలు కూడా ఏ రకంగా తీసుకున్నాం తర్వాత మేము చర్చించుకొని తదుపరి కూడా నిర్ణయం తీసుకోబడుతుంది. ఖచ్చితంగా ఈ 10 రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ పాక్షిక స్వీయ నియంత్రణ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లలపై దీక్షలు చేయడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆక్సిజన్ దొరకగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పక్షాన రెమిడెసివిర్ ఇంజక్షన్లు దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళ పక్షాన సెకండ్ డోస్ వేసుకోవడానికి 40 లక్షల మందికి వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితులలో వీలైతే అధికారంలో ఉన్న ప్రధానమంత్రిని అడగండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ లోపల మొత్తం ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడుతుంటే, శవాల మధ్యన ప్రజలు ఒక జీవనం కొనసాగిస్తూ ఉంటుంటే, అవన్నీ వదిలిపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సమయం లోపల మీరు చేస్తున్న దీక్షలు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్న ఈనాడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో వెంటనే బండి సంజయ్ కానీ బీజేపీ నాయకత్వం వీలైతే ప్రధానమంత్రిని అడిగి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వైద్య సహకారం అందించండి, లేదా ఇక్కడ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.